అంతా బాగుంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలో ఆపోజిట్ పార్టీలతో అక్క దేక్లెంగే అనేది ఊరూరు తిరుగుతా కారు పార్టీ తరపున ప్రచారాన్ని హోరెత్తిస్తాండ. కానీ కరెక్ట్ టయానికి లిక్కర్ కేసులో లాక్ అయిపోయింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ఆ నుంచి ఈడీ ఆఫీస్కి, ఈడీ ఆఫీస్ నుంచి తిహార్ జైలుకి, ఇప్పుడు సిబిఐ కస్టడీకి. ఏమో అనుకున్నాం కానీ మందు సీసాల కేసుతో గల్లీ లీడర్ల దగ్గర నుంచి ఢిల్లీ లీడర్ల దంకా పెద్ద చిక్కులే వచ్చి పడినాయి. జైలుకెళ్ళి కోర్టుకు, కోర్టుకెళ్ళి జైలుకు, ఒకటే తిప్పుతాండ్రు కవితక్కను. నిన్న మొన్నటి దాకా ఈడీ ఆఫీసర్లు ఇరుకున పెట్టిర్రు, ఇప్పుడు సిబిఐ ఆఫీసర్లు మేమున్నావా అంటున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయ్యి టిఆర్ జైల్లో ఉన్న కవితక్కను మళ్ళోసారి అరెస్ట్ చేయనికి తయారైండ్రు. 5 దినాలు కవితక్కను ప్రశ్నించాలే, ఈడీ ఆఫీసర్ల తీరుగానే మేము కూడా కుర్చీ వేసి కూసబెట్టి మాట్లాడాలే, అన్ని తీర్లు అడగాలే, కస్టడీకి ఇవ్వాలని కోర్టు సార్ల ముంగటికి పోయిండ్రు సిబిఐ ఆఫీసర్. అటు ముచ్చట్లు ఇటు ముచ్చట్లు అన్ని ఇన్నాక కవితక్కను ప్రశ్నలు అడగనికే సిబిఐ ఆఫీసర్లకు పర్మిషన్లు ఇచ్చిర్రు కోర్టు సార్లు. అంతకు ముందు సిబిఐ ఆఫీసర్లు అరెస్ట్ చేయకుండా చూడాలి అని వేసిన కవితక్క పిటిషన్ ను కోర్టు సార్లు కొట్టేసిర్రు. ఇప్పటికే ఈడీ ఆఫీసర్లు ఇచ్చులు కచకాయాలని అడిగి అడిగి జైలుకు తోలిచ్చిండ్రు. మరి ఇప్పుడు సిబిఐ ఆఫీసర్లు ఏం అడుగుతారో ఏమో గాని, ఇంకో దిక్కు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నామెను మళ్ళెట్లా అరెస్ట్ చేస్తారు? ఎప్పటియో వెనకటి ముచ్చట్లు అన్ని ముంగటేసి ఇప్పుడు కావాలని అరెస్ట్ చేస్తామంటారని సిబిఐ ఆఫీసర్ల మీద గరంకొచ్చిర్రాట కవితక్క లాయర్లు. మందు సీసాల కేసులో 100 కోట్లు కవితక్క చేతులకుండానే సీపురు కట్ట పార్టీ వాళ్ళకి అందినాయి అన్నట్టు చెప్తున్నారట సిబిఐ ఆఫీసర్లు. అందుకే ఇంకెన్ని ప్రశ్నల జవాబులు అడగాలి అంటున్నారట. ఇంకో దిక్కు పెట్టిన కేసే తప్పుడు కేసు, ఇక నేను చెప్పనికేమున్నది అన్నట్టు మాట్లాడుకుంటూ పోయిందట కవితక్క. గిట్లా అంతులేని కథలెక్కనే అవుతున్నది మందు సీసాల కేసు. వాళ్ళు తప్పితే వీళ్ళు, వీళ్ళు తప్పితే వాళ్ళు, కవితక్కన అటు ఇటుది ఇప్పుడే ఉన్నది. మరి ఇక ఎంత దాకా పోతుందో, ఆఖరికి ఏమవుతుందో కేసు చూసుకుంటూ పోవాలి.